హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఏమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మనకు కండక్ట్ చేయకోకుండా ప్రమోట్ అయితే చేశారు కదా వాళ్ళకి మళ్ళీ కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు కదా వాటి రిలేటెడ్గా మనకు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో అన్న డేట్ అయితే మనకైతే వచ్చేసింది దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు మనకు ఈ యొక్క ఎగ్జామ్స్లో కొన్ని చేంజెస్ అయితే చేశారన్నమాట అవి కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే మెయిన్గా మనకు తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మీరు ఒకసారి కనుక ఇవాళ పేపర్ చూసుకున్నట్టయితే మనకు అక్టోబర్ ఫోర్త్ నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మనకి గవర్నమెంట్ వాళ్ళు భావిస్తున్నట్టు మనకి దాదాపు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది కాబట్టి ఏంటంటే మనకు అక్టోబర్ ఫోర్త్ నుంచి మనకి ఎగ్జామ్స్ ఉండే స్కోప్ అయితే ఎక్కువగా ఉంది బట్ దీనికి సంబంధించి షెడ్యూల్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నదే మెయిన్ పాయింట్ కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం ఏంటంటే మనకి ఏదైతే షెడ్యూల్ రిలీజ్ అవ్వాల్సి ఉందో ఇది అనేది కమింగ్ మండేలో రిలీజ్ అవుతుంది అంటే మనకు డేట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మీరు కూడా గమనించవచ్చు ఎయిత్ లేదా నైన్త్ తారీఖుల్లో మనకు ఇంటర్ బోర్డ్ అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తుంది బట్ ఇదంతా బాగానే ఉంది మరి ఎగ్జామ్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా వీటిపై మనం ఒకసారి గమనించినట్టయితే మనకి ఇందులో ఇక్కడ అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం ఒకసారి క్లియర్గా తెలుసుకోండి మెయిన్ గా మనకు ముందైతే ఎగ్జామ్ అనేది త్రీ అవర్స్ ఉండే కదా బట్ ఇప్పుడు ఆ టైం అనేది చాలా వరకు అయితే తగ్గించేశారు దాదాపు మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గించారు అంటే ఇందాక ముందు మనకు త్రీ అవర్స్ ఉండే బట్ ఇప్పుడు మనకు కేవలం వన్ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అంటే మెయిన్గా ఏంటంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంత టైంలోనే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే సిలబస్ కూడా అంతే విధంగా తగ్గిచ్చేసే ఉంటారు కాబట్టి ఇది ఒక మెయిన్ పాయింట్ అర్థం చేసుకోండి ఇంకొక పాయింట్ వీళ్ళు రైస్ చేస్తున్నది ఏంటంటే మనకు ఏదైతే సిలబస్ అన్నామో ఈ సిలబస్ కూడా మనకు ఈ యొక్క కాలేజ్లో సెవెంటీ పర్సెంట్ సిలబస్ మాత్రం చెప్పారు కాబట్టి ఆ సెవెంటీ పర్సెంట్ సిలబస్కే వీళ్ళు అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని కూడా మనకు ఇంటర్మీడియట్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే స్పష్టం అయితే చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకున్న అక్టోబర్ ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి దాంతోపాటు వీళ్ళు మెయిన్గా రైస్ చేస్తున్న పాయింట్స్ ఏంటంటే మనకి ఏదైతే మనకు దసరా ఫెస్టివల్ అయితే వస్తుంది కదా దానికి ముందే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేయాలన్న దాంట్లో కూడా మనకు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నట్లు క్లియర్గా అయితే తెలుస్తుంది కాబట్టి కమ్మింగ్లో మనకు యొక్క షెడ్యూల్ అయితే రాబోతుంది కాబట్టి రెడీగా ఉండండి ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఈ న్యూస్ లో చెప్తున్నది ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్ జరగబోతున్నాయో దానికి మనకు ఈ యొక్క షెడ్యూల్కి ఎగ్జామ్కి టూ వీక్స్ అనేది టైం అయితే ఇస్తారు అంటే ఈ టూ వీక్స్ మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఇస్తామో అని కూడా మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు కాబట్టి మెయిన్గా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఇది బట్ ఇక్కడ చాలా పాయింట్స్ అయితే రైజ్ అవుతాయి అవేంటంటే మనకు థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది ఐసీఎంఆర్ చెప్పిన దాని ప్రకారం మనకు సెప్టెంబర్ ఎండింగ్ కానీ మనకు అక్టోబర్లో కానీ ఈ యొక్క మ్యాక్సిమం మనకు థర్డ్ వేవ్ అనేది డెఫినెట్గా వచ్చే స్కోప్ అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇన్ కేస్ అలా థర్డ్ వేవ్ కనుక మొదలైనట్టయితే మనకు ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే మరొక బిగ్ మిస్టేక్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట గవర్నమెంట్ నుంచి బట్ మనం ఏం చేయడానికైతే లేదు బట్ మనకి ఏదైతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందో దాన్ని డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది బట్ ఫ్యూచర్లో ఏమన్నా జరగచ్చు ఇప్పుడు డే బై డే సిచువేషన్స్ ఏ మారుతూ ఉన్నాయి బట్ ఇంకా మనకు అక్టోబర్ ఫోర్త్ అంటున్నారు కాబట్టి ఎగ్జామ్ మీరు రాసే వరకు ఏమన్నా జరగచ్చు బట్ దీని గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియోస్ రూపంలో అయితే ప్రజెంట్ చేస్తాను బట్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది మా సైడ్ నుంచి సజెషన్ కూడా ఏంటంటే మీరు డెఫినెట్గా కొంచెం ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో అయితే లైక్ చేయండి మన ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్డితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి